ఈచ్కు ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. మెగా ఫ్యామిలీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో నవ దంపతులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి పండుగ కావడంతో ఈ జంట దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా కోడలిగా మారిన లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మొదటి దీపావళి వేడుకను అత్తమామలు నిహారిక భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ అంతా సరదాగా క్రాకర్స్ కాల్చారు. ఈ దీపావళి వేడుకలో చీరకట్టులో లావణ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అనే ట్యాగ్ తో వరుణ్ దీపావళి స్పెషల్ ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫోటోలో న్యూ కపుల్ లావణ్య వరుణ్ తేజ్ మెరిసిపోయారు. క్యూట్ గా చూడముచ్చటగా కనిపించారు. ఇక మరో ఫోటోలో నాగబాబు కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా మెరిసిపోతూ కనిపించారు. వరుణ్ తేజ్ దంపతులతో పాటు నాగబాబు, ఆయన భార్య పద్మజ, కూతురు నిహారిక ఫోటోలో కనిపించారు. దీపావళి ప్రత్యేక దుస్తులో కుటుంబ సభ్యులంతా సంతోషంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ అభిమానులు హ్యాపీ హ్యాపీ దీపావళి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్ సినిమాతో పరిచయమై 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రేమ పుట్టిన చోటే పెళ్లి చేసుకోవాలన్న సెంటిమెంట్తో ఇటలీలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. సినీ సెలబ్రిటీల కోసం హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించారు. వీరి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో ఈ జంట దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది.